మెదక్ జిల్లా రామాయణపేట నుండి నూతనంగా నిర్మిస్తున్న మెదక్ ఎలకుర్తి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, ఇట్టి రోడ్డు నిర్మాణంలో పేదల భూములు కోల్పోతున్నామని భూ బాధితులు రామాయణపేటలో రాస్తారోకో నిర్వహించారు. మెదక్ ఎలకుర్తి నిర్మాణంలో భాగంగా రామాయణపేట అక్కనపేట రైతుల భూములు మరియు రామాయణపేటలో నివాస భూములు కోల్పోతున్నామని, అందుకు సంబంధించిన నోటీసులు తమకు వచ్చాయని, వెంటనే ఇట్టి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని, పూర్తిగా రద్దు చేయాలని రైతులు మరియు నివాస భూములు కోల్పోతున్న రామాయణపేట వాసులు నేడు మెదక్ రామాయణపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి కోల్పోతున్న రైతులు, భూ నిర్వాసితులు మాట్లాడుతూ, నిరుపేదలమైన తమ విలువైన భూములు ఈ రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నామని, ఈ భూమిని కోల్పోతే తమకు దిక్కేమీ లేదని, కావున వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని భూమి కోల్పోతున్న రైతులు, భూ బాధితులు డిమాండ్ చేశారు. నేడు రామాయణపేట తహసీల్దార్కు వారు తమ సమస్యను తెలిపారు. అనంతరం మెదక్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. రామాయణపేట పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చ చెప్పి రాస్తారోకోను విరమింపచేశారు. కొడుకులు లే, కొడుకులు వచ్చిపోయాడు, అందరు ఓళ్ళు లేరు, చేసుకున్న భర్తలు లేడు, పొలంలోకి వెళ్ళిపోతే ఎట్లా బతకాలి? నేను ఏం కూలి? నాకు ఓళ్ళు తెచ్చి పెట్టాలి. నా భూమి ఉండాలన్న, మీ అసలుకి ఇచ్చానన్న నేను బతుకుతా. నాకేం దీపం లేదు బిడ్డ. అన్నకెళ్ళి రోడ్డు పోవద్దు, మన అన్నకెళ్ళి మొత్తం రోడ్డు పోవద్దు, మన రామం పెడకల్ రోడే పోవద్దు. మాకు నోటీసులు, బైపాస్ రోడ్డుది అద్దన్నా కూడా 4 ఏళ్లకులే పోరాటం చేస్తున్నాము 2018 నుంచి. అయినా గవర్నమెంట్ మొండి వైఖరితోని ఈరోజు జబర్దస్తిగా ఒక 3 రోజుల కిందట మాకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు ఎట్లా జారీ చేసారంటే, దాని ఒక రూట్ మ్యాప్ లేదు, ఏది లేదు. మేము ఫస్ట్ నుంచి బైపాస్ అద్దనే నిర్ణయించుకున్నాం. ఎన్నో మాటల కలెక్టర్కు, ఆర్డీఓకు, అందరికీ మేము మెమరాండాలు సమర్పించినాం. అయినా దాన్ని మొండిగా వినకుండా శాటిలైట్ ద్వారా సర్వే చేయించి అందరికీ నోటీసులు ఇచ్చేసి మీరు జబర్దస్తిగా సంతకాలు పెట్టండి, మీ భూ హక్కు పత్రాలు సమర్పించురని ఆల్రెడీ అధికారులు ఒత్తిడి చేయడం మేరకు ఈరోజు మేము అందరం ఎంఆర్ఓ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు వస్తున్నారు, రాలేకపోయారు. ఒక 2-3 గంటలు వేడి చేసినాం. వేడి చేసి మేమందరము రామాయంపేట, అక్కడపేట గ్రామ ప్రజలమందరం, బైపాస్ రోడ్డు బాధ్యతలమందరము మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల బైపాస్ రోడ్డుకు మేము వ్యతిరేకిస్తున్నాము. మా రామాయంపేటలో కానీ అక్కడపేటలో కానీ బైపాస్ రోడ్డు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ ట్రాఫిక్ ఉండదు. అంతేకాకుండా బైపాస్ రోడ్డు ఎందుకు అద్దంటున్నామంటే మాది న్యాయమైన కోరిక. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు 4 హైవేలు ఇచ్చినారు. 4, 1 బాలనగర్ నుంచి మెదక్కు, మెదక్ నుంచి బాన్సువాడ, ఇంకోటి మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు, ఇట్లా 4 హైవేలు శాంక్షన్ అయినాయి. ఎక్కడ కూడా ఎక్కడ ఈ హైవేలలో బైపాస్ చేయలే. మెదక్ నర్సాపూర్ కూడా బాలనగర్కి వచ్చింది, మెదక్ నర్సాపూర్ ఊర్రకెళ్ళి వచ్చింది, మెదక్ ఊర్రకెళ్ళి వచ్చింది. మరి జిల్లా హెడ్కోటర్లనే ఊర్రకెళ్ళి వచ్చినప్పుడు ఒక రామాయపేటలో మాత్రం బైపాస్ ఎందుకు చేస్తారు? కావాలనేది ఎవరి సహార్థం గురించి? అక్కడపేట, రామాయపేట రెండే గ్రామాలల్లో బైపాస్ చేస్తారు. ఈ బైపాస్కు ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇయ్యము. దీన్ని గవర్నమెంట్ పునరాలోచన చేసి, మా రామాయంపేట పెద్ద గ్రామం కాదు, ఒకప్పుడు 116 గ్రామాలతోని 6 మండలాలతో ఉన్న రామాయంపేట ఇలా 12 గ్రామాలకే పరిమితమైంది. మరి ఆ రకంగా మేము ఇట్లా దినదినా నష్టపోతున్నాము. ఒక బైపాస్ ఉండి ఆల్రెడీ మేము చాలా నష్టపోయినాం. ఇంకో బైపాస్ అయితే మా ఊళ్ళో కనీసం ఎవడన్నా చాలాయటోడు కూడా అట్లా పోయేటోడు ఇట్లా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరీ ముఖ్య విషయం ఏమనగా, ఈ బైపాస్లో మేమందరము 100-200 గజాలు ప్లాట్లు కొనుక్కుంటున్నారు. ఇక్కడ మా మహిళా సోదరులు అందరు నిలబడ్డారు. వీళ్ళందరిది 100 గజాలు, 150 గజాలనే ఇల్లు కట్టుకుందామని ప్లాట్లు కొనుక్కోరు. మీరు ఈ రకంగా రామాయపేటను 2గా చీల్చి మీరు ఊరు మధ్యలోకి రోడ్ వేస్తామంటే మరి అలా మా బతుకులు, మా జీవితాలు అన్నీ ఆగం కావా? బైపాస్ రోడ్డు ప్రపోజల్ ఏంటంటే ఊరవతలకి వెళ్ళి ఒక మున్సిపల్ జీవో ప్రకారం మినిమం 2-2.5 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఉండాలి. మీరు కావాలంటే మళ్ళీ గవర్నమెంట్ మళ్ళా గొలుబూరి మెదక్ రోడ్కి సాయిరామ్ టెడర్ కాడికి వస్తుంది బైపాస్. ఆడికి 0.5 కిలోమీటర్ కూడా లేదు. మరి ఈ రకంగా ఎవరి పాపాన ఇదంతా చేసిర్రు, ఎవరి స్వార్థం గురించి చేస్తారు? అట్లా
మళ్ళా రెండో రోజు ఇప్పుడు బైపాస్ చేస్తారు. రామాయపేట పరిస్థితి ఏంటంటే మా రామాయపేటలో 32 ఫీట్లకు మన రోడ్ డిసైడ్ చేసి 1954 మెదక్ నుంచి సిద్దిపేట వరకు ఆరంభల రోడ్ తీసుకున్నది 55 ఫీట్లు. దానికి రూల్స్ విరుద్ధంగా మా రామాయపేటలో 33 ఫీట్లకు మోరి కట్టి రోడ్ వేసేస్తారు. మరి ఇది ఎక్కడి న్యాయం? రోడ్ మీద ఉన్న బిల్డింగ్లు అధికార పార్టీ నాయకులే అనుకోరి, లేకపోతే ధనవంతులే అనుకోరి, వాళ్ళందరూ 15-20 ఫీట్లు లేవు. మరి అవన్నీ కూలగొట్టకుండా ఇవాళ కేవలం మా బైపాస్ మీద పడి ఈ రకంగా మనల్ని అందరినీ ఆగం చేద్దామని కోరుకుంటారు. కానీ ఇప్పటికైనా మీ ఈ బైపాస్ రోడ్ మిమ్మ వివరించుకొని స్థానిక ఎమ్మెల్యే కానీ మున్సిపల్ పాలక వర్గం కానీ అందరినీ మేము హెచ్చరిస్తున్నాం. మేము బైపాస్ రోడ్కి ఎట్టి పరిస్థితుల్లో భూములు